ప్రియురాలితో హోటల్లో గ్రామవాడు సచివాలయం ఉద్యోగి వెంకటేష్ రాసలీలలు. నెల్లూరు జిల్లా. ఒక మహిళతో పెళ్లి, మరొక మహిళతో హోటల్లో రాసలీలలో మునుగుతున్న సచివాలయం ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య. సచివాలయం రిజిస్టర్లో విధులను హాజరైనట్టు సంతకం పెట్టి ప్రియురాలతో హోటల్లో సరసాలు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటకు చెందిన చలం వెంకటేష్ అనే యువకుడు తోటపల్లి గూడూరు మండలం పోట్లపూడి సచివాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనికి కొంతకాల క్రితం సుమ చందు అనే అమ్మాయితో వివాహం జరిగింది. వివాహం సమయంలో సుమ తల్లిదండ్రులు వెంకటేష్కు భారీ మొత్తంలో కట్నంగా నగదు, బంగారం ముట్టజెప్పారు. కొన్ని రోజులకే వెంకటేష్ ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం కలిగిన సుమ భర్తపై నిఘా పెట్టగా వెంకటేష్ ఇంకో అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నారని తెలుసుకుని 15 రోజుల క్రితం నెల్లూరు నగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో వెంకటేష్తో పాటు అతని ప్రియురాలు ఉందని తెలుసుకున్న సుమ పోలీసులకు సమాచారం ఇచ్చి తన బంధువులతో సహా హోటల్కి వెళ్లి వెంకటేష్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పచెప్పగా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అదే అలసుగా తీసుకుని వెంకటేష్ మరోసారి తన వక్రబుద్ధి చూపించాడు. ప్రియురాల్ని తీసుకుని తన అమ్మమ్మ ఊరి అయిన కొడవలూరు తీసుకెళ్లి అక్కడే ప్రియురాలకి వివాహం చేసుకున్నట్టు సమాచారం రావడంతో మొదటి భార్య సుమ కొడవలూరు వెళ్లగా అక్కడ వెంకటేష్ అమ్మమ్మ బంధువులు సుమపై దాడి చేసి తరిమి వేసినట్టు తనకు జరిగిన అన్యాయం గుర్తించి తనకు న్యాయం జరిగేలా చూడాలని హరిత పోలీసులను అధికారులను ఆశ్రయించింది.